ఉన్నటువంటి వర్గాలకు దూరం చేసేటువంటి ప్రయత్నం. అదే విధంగా గతంలో చూసినాం ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి విద్యారంగంలో చైతన్య నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఉండే ఆ ఆంధ్ర విద్యా సంస్థలన్నింటినీ నేను గడిచి అధికారంలోకి వచ్చి తెలంగాణకు వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్న నేను నియోజకవర్గ దారాదత్తం చేస్తుందో అదే విధంగా ఇక్కడ మనం విద్యార్థులను ఎల్లప్పుడూ చైతన్యం చేసేటువంటి విధంగా వస్తున్నటువంటి రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు వాళ్ళకు అందించేటువంటి విధంగా మనం మాట్లాడిన గొంతెత్తడానికి ఇక్కడ యూనివర్సిటీ ఈ రోజు వేదికలుగా ఉన్నాయి. కానీ రేపు ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు పాస్ అయింది, ఆల్రెడీ కాలేజీ నుంచి డిస్మిస్ చేసి తీసించి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి నేడు ప్రైవేట్ యూనివర్సిటీలో రాకవాలని ఉంది. కాబట్టి ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మూర్తి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా జరుగుతుంది. ఈ వర్క్షాప్లో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి విధానాలను చర్చ తీసుకుంటున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావడం అంటే ఉన్నత విద్యను మరింత కార్పొరేట్ వర్గాలకు దారదత్తం చేయడమే, మొత్తం విద్యారంగాన్ని సరళీకరణ చేయడమే, విదేశీ యూనివర్సిటీలకు బారులు తీరడం అని మీ ఎస్ఎఫ్ఐగా భావిస్తున్నాం. ఈ విద్యారంగంలో పూర్తిగా అశాస్త్రమైనటువంటి భావజాలాన్ని విద్యారంగాన్ని మొత్తం ఒక కేంద్ర ప్రభుత్వ యాజమాన్య చేతుల్లో ఉంచడానికి ఈ విధంగా ఈ నూతన విద్యా విధానం ఉందని మీ ఎస్ఎఫ్ఐగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అది ఇంటర్మీడియట్ విద్య అయినా ఉన్నత విద్యనైనా కార్పొరేట్ వర్గాలకు దారాదత్తం చేసేటువంటి విధంగానే ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ తీసుకొచ్చింది. చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఇట్లాంటి గొప్ప యూనివర్సిటీ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించకుండా, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక పోస్టులు భర్తీ చేయకుండా, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలకు బడ్జెట్లు పెంచకుండా మొత్తం విద్యారంగాన్ని ప్రైవేట్ యూనివర్సిటీకి తీసుకురావడం అంటే ఈ చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడే, కనీస ఇంగిత జ్ఞానం ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రైవేట్ యూనివర్సిటీలను వదిలేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్యారంగమే కాదు, అది ఇంటర్మీడియట్ విద్యారంగంలో ఇటీవల కాలంలో 26 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాల విద్య మొత్తం కుంటుపడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 4,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేసినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ ప్రభుత్వానికే ఉంది. కాబట్టి విద్యారంగాన్ని బంగారు తెలంగాణ మాట్లాడుతున్నటువంటి ఈ కేసీఆర్, బంగారు తెలంగాణ కావాలంటే విద్యారంగం కూడా బంగారుమయం కావాలి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెలవాలి, కళ్ళు తెరిచి విద్యారంగాన్ని కాపాడాలని మీ ఎస్ఎఫ్ఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు నిర్వహించే దానికోసం తెలంగాణ రాష్ట్ర వర్క్షాప్ను ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో 24,861 టీచర్ పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 8,442 అధ్యాపక పోస్టులు, యూనివర్సిటీల్లో 10,294 అధ్యాపక ప్రొఫెసర్ పోస్టులు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుని భర్తీ చేయడంలో ఈ 8-9 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. వెంటనే ఖాళీని భర్తీ చేయాలని, అలాగే రాష్ట్రంలోని దుర్భారమైనటువంటి విధంగా ప్రభుత్వ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలకి నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకోసం అని చెప్పేసి అంటే తెలంగాణ రాష్ట్రంలో 11 రాష్ట్ర యూనివర్సిటీలు ఉంటే ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి జరిగినట్టు ఎక్కడ లేదు, యూనివర్సిటీలు అభివృద్ధి అయినట్టు ఎక్కడ లేదు. శాతవాహన యూనివర్సిటీలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. అక్కడ కేవలం 12 మంది మాత్రమే రెగ్యులర్ ప్రొఫెసర్ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాకతీయ యూనివర్సిటీలో అదే పరిస్థితి, ఉస్మానియాలో అదే పరిస్థితి. అంటే రాష్ట్ర యూనివర్సిటీలను పూర్తిగా గాలి కుదిరేసి ఈ రోజు కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకి వాళ్ళ చేతిలో విద్యారంగాన్ని అప్పచెప్పే దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్యాగాల తెలంగాణలో కార్పొరేట్ తెలంగాణకు అప్పచెప్పే చేసే రకంగా నిర్ణయాలు చేయబోతా ఉంది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం కూడా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ అన్ని అంశాల మీద ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద పోరాటం నిర్వహిస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.